హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది న్యూ ఇయర్ డే రోజు, కంటిన్యూషన్. ఆఫ్టర్నూన్ నుంచి పిక్స్ దిగాము కొన్ని, చూడండి. లంచ్ చేశాక ఇవన్నీ పిక్స్ తీసుకున్నాము. ఇప్పటికి కుదిరింది నాకు మార్నింగ్ నుంచి. వీళ్ళు మార్నింగ్ చెప్పాను కదా బయటికి వెళ్ళారు ఫొటోస్ కోసం. ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ న్యూ ఇయర్ రోజు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియడం లేదు. నేను అబ్జర్వ్ చేసినప్పుడు అయితే పాలు కంపల్సరీగా పెడుతున్నాను దీనికి. బిర్యానీ కావాలా? పాలు కావాలా? బిర్యానీ కావాలా? ఏం కావాలి? మిల్క్ షేక్ కావాలా? కూల్ డ్రింక్ కావాలా? ఏం కావాలి చెప్పు. ఓయ్, డోర్ మ్యాట్ మీద చాలా వెచ్చగా ఉందని చెప్పి అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉంది, ఫన్నీగా ఉందని చెప్పి అలాగే పెట్టేశాను. సో ఈవినింగ్ వరకు అలా జరిగిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇక్కడ పార్కు, న్యూ పార్క్ ఓపెన్ చేశారు, అందుకే వచ్చాం ఇక్కడికి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు అప్పటికే. ఇంకా ఏం చేసేది లేక బయట పిక్స్ తీసుకొని వచ్చేసాం ఇంటికి. ఇక్కడ మెయిన్ రోడ్లో లైటింగ్, ఇంకా బస్ స్టాండ్, పార్క్, స్కూలు ఇలాంటివి కొంచెం డెవలప్మెంట్ అయ్యింది ఊళ్ళో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి. సీఎం గారు క్రిస్మస్కి వచ్చి ఓపెన్ చేశారు ఇవన్నీ. ఓన్ టౌన్ కదా. సో నెక్స్ట్ వీడియోస్లో మీతో కూడా ఇవన్నీ షేర్ చేసుకుంటాను నేను. కీప్ వాచ్ మై ఛానల్. క్రిస్మస్కే ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి మాకు కుదరలేదు ఇక్కడికి వచ్చి పిక్స్ తీసుకుందామని అనుకుంటా ఉన్నాం, కానీ కుదరలేదు. ఈరోజు కుదిరింది. వీడేంటో ఆ రోజు సన్సెట్స్ వదలలేదు, నా నైట్ వరకు అలాగే పెట్టుకొని ఉన్నాడు. నెక్స్ట్ అప్పటికే టైం 7:30 అలా అవుతుంది. ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళి సమ్ స్నాక్స్ ఏమన్నా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము, లైట్ ఫుడ్ ఏదైనా. సో అన్ని రెస్టారెంట్స్లో ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ ప్రకృతిలో చూద్దామని వచ్చాము ఇక్కడికి. ఆల్మోస్ట్ అందరూ చూసి బయట నుంచే వెళ్ళిపోతున్నారు క్రౌడు. ఇంకా లాస్ట్ ఇదే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, క్వాలిటీ. జస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అంతే. స్టార్టర్స్ ఏవైనా తీసుకుందాం అనుకున్నాము, పిజ్జా కానీ బర్గర్ కానీ ఇలాంటివి అయిపోయాయని చెప్పారు. కింద అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ అయిపోయాయి టేబుల్స్ అన్నీ. ఇంకా పైకి వెళ్తున్నాం చూసి. యాక్చువల్గా మాకైతే ఇంట్రెస్ట్ లేదు, వీడు అడుగుతున్నాడని చెప్పి న్యూ ఇయర్ బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి వచ్చాము అంతే. వీడు కూడా ఆల్మోస్ట్ ఫుల్ టైర్డ్ అయిపోయాడు. ఇంకా ఏదొకటి తినిపించేసి ఇంటికి వెళ్ళి సిరప్ వేసి పడుకోబెట్టాలి. మార్నింగ్ నుంచి ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంది కదా. ఇది మేబీ 4th or 5th టైం అనుకుంటా మేము రావడం. నేను ఎప్పుడు షూట్ చేయలేదు. ఇంకా పైకి వచ్చేసాం, చూసి షాక్ అయ్యాం మేము. పైన కూడా ఫుల్ క్రౌడ్ ఉంది అని చెప్పి. సో వెయిట్ చేస్తున్నాము. అంతవరకు రయాన్కి పిక్స్ తీశాను చాలా. ఏంటంటే ఇక్కడ ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు, అవే కావాలంటున్నాడు ఇప్పుడు కూడా. మేము ఆల్వేస్ అంతేనండి, నైట్ టైం ఎక్కువ ఫ్రైస్ ప్రిఫర్ చెయ్యము. సో చూడండి ఎలా ఫన్నీగా చేశాడు. అసలు ఈ మధ్య పిక్స్ తీయాలంటే చాలా ఓపిక ఉండాలి వీడితో. సో ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఆల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ సెల్కి వస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ వల్లనే నా ఛానల్కి బూస్టింగ్ ఉంటుంది. ఇంకా మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో మా న్యూ ఇయర్ డే అయితే ఇలా జరిగింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏమేమి రిజల్యూషన్స్ తీసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను కూడా ఏం తీసుకున్నాననేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఫైనల్లీ హీఈస్ ఎంజాయ్డ్ హిస్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో నేను ఈయనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ మిల్క్ షేక్స్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ ఫుల్గా తినేసాము అందుకే. ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా రేర్ అండి. ఇలా బయటికి వెళ్ళినప్పుడు అకేషన్స్ అప్పుడే వీడికి తినిపించేది, లేకపోతే అస్సలు ప్రిఫర్ చేయను నేను. పిల్లలే కదా ఏం కాదులే అనుకోవచ్చు, బట్ ఆయిల్ ఫుడ్ ఎవరికైనా అన్హెల్దీనే అండి. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్. గెస్ట్ చేశారా ఏంటో, న్యూ ఇయర్ రోజే వచ్చింది మార్నింగే. న్యూ ఇయర్ రోజే వచ్చింది కాబట్టి స్పెషల్గా గుర్తుండిపోతుంది. ఈ ఐటమ్ 6 months నుంచి తీసుకోవాలా అనుకుంటా ఉన్నాను. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఇన్ మై హోమ్. చెప్పేస్తానులేండి, మిమ్మల్ని అంత సస్పెన్స్లో పెట్టాను. ఇక్కడ ఆయన వచ్చారు కదా, ఆయనే ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఈవినింగ్ 7:30 అలా వచ్చారు కంపెనీ తరఫున. ఎలక్ట్రీషియన్ ఏమైనా డ్యామేజెస్ అంతా ఉంటే ఓపెనింగ్ వీడియో ఉండాలంట కదా.
సో ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ గీజర్ ఆర్డర్ చేశానండి నేను హాట్ వాటర్తో చాలా ఇబ్బంది అవుతోంది అందుకే ఆర్డర్ చేశాను అమెజాన్ చూసుకొని అట్లా పిలుచుకొని దీంట్లోనే పెట్టుకోండి దాంట్లో పెట్టుకుంటారా తీసుకోండి మెయిన్ ప్లంబర్ వర్క్ ఇన్లైట్ అన్నమాట ఇన్లైట్ అంటే పైన ట్యాంక్ వచ్చి నీళ్ళు ఏం అడగాల మాట సో ఇక్కడ వారంటీ రాస్తున్నారు 2 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం వచ్చినా సర్వీస్ ఫ్రీగా చేస్తారంట సో ఇదండి ఇవాల్టి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఇది ఇది రెండు జాగ్రత్త పెట్టుకోండి.